అందరికీ నమస్తే నా పేరు సాహిత్య వెల్కమ్ టు సాహి టాక్స్ ఈ రోజు మన వీడియోలో ఇక్కడ అమెరికాలో కుక్వేర్ ఎలా ఉంటుందని చూపిస్తానండి సో మనకైతే ఇడ్లీ కుక్కర్ దోస పాన్ అలాగే ప్రెషర్ కుక్కర్ ఇలాంటి ఉంటాయి కదా అలాగే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి కుకింగ్ యుటెన్సిల్స్ ఉంటాయి ఇప్పుడు చూపిస్తానండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఆల్్రెడీ స్టోర్ లోనే ఉన్నాము ఇంకా వెల్పై చూసేద్దామా లెట్స్ గో सो फस्टे इक एला वाटो फुड कुको चूपन लाइक डैली एला यूजारो फस्ट चूपा तरवा मन कुछ एला वाटो सर्व चार चूपा सो एक्व इकड़ लाइक नॉनस्टिक नॉनस्टिके स्टेनलेस स्टील चला तक वड़ता उठाई का चला तक वड़ता अंड इवन लाइक रागी कोटिंग लागा वचिंद कदा अभी नॉनस्टिके इवन लाइक नॉनस्टिक सेट्स మనకైతే లైక్ పాతకాలంలో మట్టితో వాడే కుండలు ఉంటాయి కదా అవి వాడేవాళ్ళు కదా అప్పటిలో మళ్ళీ మధ్యలో నాన్ స్టిక్ ఎక్కువ వాడుతున్నారు మళ్ళీ ఇప్పుడు లైక్ మట్టితో చేసినవి చాలా ఫేమస్ లో ఉన్నాయి కదండి సో ఇది చూసారా అల్యూమినియం అండి చాలా హెవీగా ఉంది ఆ పాన్ అయితే లైక్ మినిమం 4 టు 5 కేజీస్ ఉంటుంది అల్యూమినియం అది మోస్ట్లీ లైక్ డిష్ వాషర్ ఉండదండి మనమే హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది ఇది చూసారా చిన్నది ఆమ్లెట్ కి మనమైతే తిరుగుమాత అలా వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది లైక్ చిన్న ఒక ఎగ్ తో ఆమ్లెట్ చేసుకునే దానికి చిన్నదండి అది అలాగే స్టెయిన్లెస్ స్టీల్ చాలా తక్కువ అని చెప్పాను కదండి చూసారా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా పెద్ద పెద్ద క్వాంటిటీలో ఉంటాయి లైక్ ఏమన్నా బాయిల్ చేసుకోవడానికి బాగా యూస్ అవుతాయి ఇవన్నీ కూడా ఐరన్ అండి ఆ పాన్ చూసారా అది నేను దోస కూడా ఒకసారి ట్రై చేశాను బానే వచ్చాయి దోసలు కూడా సో ఇవన్నీ కూడా సెట్స్ అండి లైక్ కుకింగ్ సెట్స్ ఎక్కువ మంది ఇలా సెట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు చూసారా పైన కింద అంతా బాక్స్ లో కుకింగ్ సెట్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చి ప్రైస్ రేంజ్ 60 70 డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మినిమం మనము బ్రాండ్ ని పట్టి అరౌండ్ 300 400 డాలర్స్ దాకా కూడా ఉంటాయండి ఇక్కడ మాకు స్టవ్ కూడా ఫైర్ తో వచ్చే స్టవ్ ఒకటి అలాగే ఇండక్షన్ స్టవ్ లాగా కూడా ఉంటుంది కదా అది కూడా ఆ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనము పాన్స్ కొనుక్కునేటప్పుడు స్టవ్ ఏ స్టవ్ కి యూస్ చేయొచ్చు ఆ పాన్ అని దాని మీద రాసి ఉంటారో అది చూసి తీసుకుంటే కొంచెం మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా స్టీల్ వి అలాగే ఇప్పుడు నేను రైస్ కుక్కర్స్ చూపిస్తానండి రైస్ కుక్కర్స్ ఇక్కడ చాలా ఫేమస్ చాలా డిజైన్స్ ఉంటాయండి చూసారా ఇది ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది కదా ఇది చూసారా లైక్ 3 టైప్స్ గా వాడొచ్చంట కుకింగ్ బేకింగ్ ఫ్రైయింగ్ లైక్ కేక్స్ ఇన్స్టెంట్ పాట్ అని కూడా ఇప్పుడు చాలా ఫేమస్ లో ఉందండి చూసారా ఎన్ని రెసిపీస్ లైక్ రోస్టెడ్ ఫ్రైయింగ్ డెజర్ట్స్ లైక్ స్వీట్స్ కూడా కేక్స్ లాంటివి అన్ని చేసుకోవచ్చంట దీంట్లో ఇది కుక్కర్ గా అలాగే ఫ్రైయర్ గా అలాగే నార్మల్ కుక్కర్ గా కూడా వాడొచ్చంట ఇది ఇంకొక రైస్ కుక్కర్ అండి ఇది లైక్ పింగాణి లాగా ఉంది బౌల్ కూడా లైక్ చాలా హెవీగా పింగాణి లాగా ఉంది స్టీల్ కాదు ప్లాస్టిక్ కాదు లైక్ బాగా హెవీగా ఉందండి ఇది కూడా చాలా చిన్న కుక్కరే చాలా బాగుంది కదా ఇది ఇది ఇంకొక డిజైన్ రైస్ కుక్కర్ అండి రైస్ కుక్కర్స్ ఈవెన్ మనకి కూడా ఇండియాలో చాలా కామన్ ఏ కదండి కానీ ఇవి లైక్ ఇన్స్టెంట్ పాట్ లో ఇది చాలా మోడల్స్ అండి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఒకటి మల్టీ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కుక్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అలాగే అది ఎగ్ బాయిలర్ అండి ఇవన్నీ కూడా మైక్రోవేవ్స్ చిన్న టోస్టర్స్ అలాంటివండి ఇది చూసారా లైక్ ఫ్రై చేసుకునేది డీప్ ఫ్రై వడలు అలాంటివి ఏమన్నా కూడా డీప్ ఫ్రై చేసుకునేదండి పైన మనకి ఆయిల్ పడకుండా అలా ఉంటుంది అలాగే వీళ్ళు ఇక్కడ ఎక్కువ కాఫీ తాగుతారు కదండి లైక్ డికాషన్ కాఫీ ఎక్కువ తాగుతారు కాబట్టి చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీ మిషన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా లైక్ కాఫీ చేసుకునేటివి హాట్ వాటర్ బాయిల్ చేసుకునేటివి ఇక్కడ చాలా కామన్ అండి లైక్ మిల్క్ వాటర్ కాబట్టి ఎక్కువ డికాషన్ కాఫీ తాగుతారు కాబట్టి ఇలాగా ఇన్స్టెంట్గా చేసుకునే కాఫీ మిషన్స్ అండి అలాగే ఇవి జ్యూసర్స్ అండి జ్యూస్ చేసుకునేవి మిక్సీ అంటాం కదా బ్లండర్స్ అండి ఇవి మనకి స్టీల్ వస్తుంది కదా మిక్సీ పైన స్టీల్ జార్ అలా ఇక్కడ అన్నీ కూడా ఇలా గ్లాస్ లోనే దొరుకుతాయండి ఇక్కడ మిక్సీ జార్స్ కూడా స్టీల్వి దొరకవు ఇవన్నీ కూడా లైక్ జ్యూస్ చేసుకునేవి స్మూతీ చేసుకునేవి అలాగే లైక్ అన్నీ కూడా బ్లండర్స్ అండి మిక్సీస్ ఇవి
చిన్న చిన్నవి లైక్ ఆనియన్స్, టమాటాస్ అలా చిన్న చిన్నగా కట్ చేసుకునేదానికి, మిల్క్ షేక్ చేసుకునేదానికి, ఏమైనా లైక్ ప్యూరీ చేసుకునేదానికి ఇవి చిన్న చిన్న బ్లెండర్స్ అండి. ఇలా క్లోజ్ చేసేసి ఇలా రివర్స్లో పెట్టేస్తే అది బాగా ప్యూరీ అయిపోతుంది. ఇవి కూడా ఇంకా కాఫీ మిషన్స్ అండి. కాఫీ మిషన్స్ కూడా ఇక్కడ చాలా కామన్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. అలాగే ఇవి వచ్చి ఫుడ్ ప్రాసెసర్స్ అండి. ఇవి కూడా లైక్ ఏమన్నా వెజిటబుల్స్ అన్నగా కట్ చేసుకోవాలన్నా, ఏమన్నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్ ఉంది, కాలీఫ్లవర్ రైస్ లాగా సన్నగా దీంట్లో వేస్తే సన్నగా రైస్ లాగా చేసేస్తుందండి. అలాగే వెజిటబుల్స్ కట్ చేసుకోవాలన్నా, అలాగే ఏమన్నా పిండి అలాంటిది కలుపుకోవాలన్నా కూడా లైక్ ఇవి లైక్ ఎస్పెషల్లీ చాపింగ్కి వాడతారండి. ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసర్స్. ఇవి లైక్ కొంచెం బ్లెండర్లోనే, ఇది ఒక వెరైటీ చూసారా, దాని మీద క్యారెట్ వెజిటబుల్స్ అన్ని కూడా సన్నగా తరిగింది కదా. అండ్ ఇవి వచ్చి ఇక్కడ బేకింగ్ కూడా ఎక్కువ చేసుకుంటారు కదండి. ఇంట్లో బేకింగ్ చేసుకునేటప్పుడు మనం పిండి కలుపుకోవడానికి ఇది ఒక లైక్ మన చెప్పాలంటే గ్రైండర్ లాగా అండి. లైక్ బేకింగ్ ఎస్పెషల్లీ బేకింగ్ చేసుకునేటప్పుడు బేకింగ్ బ్యాటర్ అంతా కూడా దాంట్లో కలుపుకోవడానికి ఇవండి ఇవి బ్లెండర్స్. అలాగే ఇది లైక్ గ్రేట్ చేసుకోవడానికి తురుముకుంటారు కదా, తురుముకునే మిషన్ ఇది. సో ఇప్పుడు సర్వింగ్వి చూపిస్తానండి, ఎలాంటి వాటిల్లో ఫుడ్ని సర్వ్ చేస్తారు, ఎలాంటి వాటిల్లో తింటారని చూపిస్తాను. ఇక్కడ చెప్పినట్లు స్టీల్ చాలా తక్కువ వాడతారండి. లైక్ ఎస్పెషల్లీ ప్లేట్స్ అలాంటివి అయితే స్టీల్వి నేను ఎక్కడ చూడలేదు. ఎక్కువ పింగాణి, ప్లాస్టిక్, గ్లాసు ఇలాంటివే వాడతారండి. ఇవి చూసారా బౌల్స్ చాలా బాగున్నాయి కదా. ఇవి లైక్ డిజైన్ వచ్చినవి. ప్లెయిన్వి కూడా ఉంటాయి, ఎక్కువ ప్లెయిన్వే వాడతారండి ఎక్కడైనా కూడా. డిజైన్వి కొంచెం తక్కువ వాడతారు. ఇవన్నీ కూడా పింగాణి అండి, చాలా బాగున్నాయి. అలాగే ఇవన్నీ కూడా స్పూన్స్, ఫోక్స్, సర్వింగ్ స్పూన్స్ అలాంటివండి. ఇవి చూసారా లైక్ 4 ఏమో ఉన్నాయి, $1. సో ఇక్కడ వాళ్ళు అస్సలు చేతితో తినరండి. మనం ఎప్పుడైనా చేతితో అన్నం తింటున్నా కూడా వాళ్ళు లైక్ చేతితో అసలు ఎలా తింటారు అని అడుగుతారు. లైక్ చాలా వాళ్ళకి అది చాలా వెరైటీగా ఉంటుంది చేతితో మనము ఫుడ్ తింటే. లైక్ ఎక్కువ ఫోర్క్ స్పూన్సే వాడతారండి. సో ఇంకొకటి ఇక్కడ స్టీల్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. స్టెయిన్లెస్ స్టీల్వి ఏమన్నా కూడా బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఏమన్నా కూడా దొరకవు. ఒకవేళ దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇవి చూసారా అండి, ఇవి ఫుడ్ సర్వ్ చేసేవి. లైక్ మనం ఆల్రెడీ వండేసిన ఫుడ్ని సర్వ్ చేస్తాం కదా అవి, అలాగే మిగిలిన ఫుడ్ని స్టోర్ చేసుకునేవి అవన్నీ బౌల్స్ అండి. ఇవి ఎక్కువ ఇవి కూడా లైక్ గ్లాసు, ప్లాస్టిక్ అలాగే పింగాణి ఉంటాయండి, స్టీల్ ఉండవు. ఇవన్నీ కూడా బేకింగ్కి సంబంధించిన స్టఫ్ అండి. బేకింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ బేక్ చేసుకుంటారు, బేక్ ఓవెన్ ఎక్కువ వాడతారండి. ఇవన్నీ కూడా లైక్ ఓవెన్లో బ్రెడ్ చేసుకోవడానికి, పాస్తా చేసుకోవడానికి, పిజ్జా చేసుకోవడానికి అవన్నీ కూడా అదండి. సో ఇది చూసారా లైక్ డిన్నర్ సెట్ అండి. ఇది నలుగురికి సర్వ్ చేయొచ్చు అంట డిన్నర్ సెట్. ఇది అరౌండ్ $30 ఏమో అండి. ఇది బాగుంది కదా, లైక్ 2 ప్లేట్స్, 2 బౌల్స్, కప్స్ అలా ఇచ్చారు. ఇది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. సో చూసారు కదండి, వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో అందరూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియో కానీ నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.